హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మల్లీశ్వర్ కిచెన్. ఈరోజు వీడియోలో మనం ఇంట్లోనే ఈజీగా క్యారెట్ తోటి సోపులు ఎలా చేసుకోవచ్చో చేసి చూపిస్తానండి. క్యారెట్తో చేసిన సోపు వాడటం వల్ల స్కిన్ అనేది మంచి గ్లో వచ్చిందండి. న్యాచురల్గా చేసుకున్నాం కాబట్టి ఈ సోపు వాడటం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇప్పుడు ఈ క్యారెట్ సోపు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ 3 క్యారెట్లని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఒక అరగ్లాస్ నీళ్లు పోసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న క్యారెట్ మిశ్రమాన్ని టీజర్లలోకి వేసుకొని ఈ విధంగా వడకట్టుకోవాలి. చూడండి, ఇలా క్యారెట్ జ్యూస్ అనేది రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈరోజు సోప్ చేయడానికి ఇక్కడ నేను పియర్ సోప్ తీసుకున్నానండి. మామూలుగా అయితే మనం ఇంట్లో సోపులు చేయాలంటే సోప్ బేస్ అని ఆన్లైన్లో దొరికిద్ది, అది అందరికీ అందుబాటులో ఉండదు కాబట్టి. ఈ పియర్ సోప్ అయితే అందరికీ అందుబాటులో ఉండేది కాబట్టి ఈరోజు ఈ పియర్ సోప్ తోటి సోప్ చేసి చూపిస్తున్నాను. ఈ సోప్ని ఈ విధంగా పీలర్ తోటి చిన్న చిన్న ముక్కలుగా తీసుకోవాలండి. లేదంటే మీరు చాకుతోనైనా సరే కట్ చేసుకోవచ్చు. ఈ పియర్ సోపే ఎందుకు తీసుకోవాలంటే మనకి ఇది ట్రాన్స్పరెంట్గా ఉండిద్ది కాబట్టి పియర్ సోప్ అయితేనే మనం ఇంట్లో చేసుకోవడానికి సోపులు చేసుకోవడానికి బాగుండిద్ది. ఇలా సోపునంతా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద 1 లీటర్ నీళ్లు పెట్టుకొని అవి వేడైనాక ఈ గిన్నెని ఆ గిన్నెలో పెట్టుకొని ఈ విధంగా ఆవిరి మీద ఇది లిక్విడ్లా కరిగిద్దండి. ఇలా కలుపుకుంటూ ఉన్నట్లయితే జస్ట్ 1-2 నిమిషాలకే ఈ విధంగా లిక్విడ్లాగా కరిగిద్ది సోపు ముక్కలు ఎక్కడా లేకుండా ఇలా లిక్విడ్లాగా అవ్వాలన్నమాట. చూడండి, ఈ విధంగా ఉన్నప్పుడు రెడీ చేసి పెట్టుకున్న క్యారెట్ జ్యూస్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకోవాలి. ఈ సోపులో బాగా క్యారెట్ జ్యూస్ అంతా బాగా కలిసేటట్టు ఈ విధంగా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని, మనందరి ఇళ్ళల్లో ఉంటాయి కదండి స్టీల్ గిన్నెలు చిన్నవి, అవైనా పర్లేదు, లేదంటే ఇలాంటి ప్లాస్టిక్ గిన్నె అయినా పర్లేదు, ఇలాంటివి తీసుకొని ఇందులో 1 డ్రాపు కొబ్బరి నూనె కూడా వేసుకొని అన్ని వైపులా రాసుకోవాలి. ఇలా రాసుకోవటం వల్ల సోప్ అనేది అంటుకోకుండా ఈజీగా ఊడొచ్చుద్ది అన్నమాట. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న సోపు లిక్విడ్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఈ గిన్నెల్ని 4 గంటల పాటు పక్కన పెట్టుకున్నట్లయితే సోప్ అనేది రెడీ అయ్యిద్దండి. లేదు మనకి ఇంకా అర్జెంటుగా కావాలనుకున్నట్లయితే ఫ్రిడ్జ్లో 1 అరగంట సేపు పెట్టేసామంటే సోప్ అనేది చాలా తొందరగా రెడీ అయ్యిద్దండి. చూడండి, ఇలా వేసుకున్నాక పైన ఇలా నురగా కనపడుతుంది కదా, ఈ నురగంతా తీసేసుకోవాలి. తీసేసుకొని 4 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా 4 గంటల తర్వాత సోప్ అనేది రెడీ అయిందండి. చూసారు కదా, మనం ఇంట్లోనే ఈజీగా క్యారెట్ తోటి న్యాచురల్గా సోపులు ఎలా తయారు చేయాలో చూసారు కదండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.